హలో గాయ్స్, ఇప్పుడైతే మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాం. చేపలు అండ్ పీతలు. మోర్లో అయితే వర్షం వచ్చింది. ఇప్పుడైతే మేము జలపాతం దగ్గర వెళ్తున్నాం. పీతలు అయితే పట్టడానికి మేమైతే దానికి సంబంధించిన కొన్ని పీతలకు కావాల్సిన మేతను అయితే పట్టుకున్నాము. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం. చూడండి, వాటర్ ఫాల్స్ నుంచి మేమైతే వెళ్తున్నాం. మేమైతే ఫస్ట్ బ్రిడ్జ్లో ఉన్నాము. చూడండి, వర్షంతో తడిసిపోయి చాలా భయంకరంగా ఉంది, జారేటట్టుగా ఉంది. నీరైతే ఇలా బురద బురదగా వస్తున్నాయి. ఇవన్నీ పొలాలు. ఇవి నీరైతే చాలా బురదగా ఉంది. ఇటు సైడ్ చూస్తే వాటర్ ఫాల్స్. మనం అయితే కింద డౌన్లోకి వెళ్ళిపోదాం. మాకైతే నడుస్తుండగా ఒక పీత కనిపించింది, అదైతే కిందకి వెళ్ళిపోయినట్టుంది. అదైతే ఎంత నల్లగా ఉంది చూడండి. పట్టు జాని, అల్లది పీత పట్టు. అదిగో అదిగో అదిగో, వీడియోలో కనిపిస్తుంది చూడు. వీడియోలో పీతవా, పీత అదిగో పట్టువా. లేదు లేదు లేదు, అయితే పీతలు పట్టడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇదిగో ఇదిగో పీత ఉంది, పీత ఇక్కడ. పట్టు మాయాది, చూడు ఇదిగో కెమెరా దగ్గర చూడు. ఇదిగో పట్టేసిందేమో కదా, పట్టింది కాదు అది, ఇప్పుడు ఇలా పరిగెత్తింది. ఓకే, బాబా అయితే ముందుకెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త, కింద కింద జారుద్ది బా. వర్షం వచ్చినప్పుడు అయితే చాలా నెమ్మదిగా నడవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మాకైతే పీత కనిపించింది చూడండి. కనిపిస్తుందో లేదో తెలియదు ఫ్రెండ్స్, మాకైతే పెద్ద పీత అది ఉంది, నడుస్తుంది. చాలా దూరంలో ఉంది, అది పట్టుకుంటామో పట్టుకోలేమో తెలియదు నాకు తెలిసి అయితే. పట్టే వచ్చాం బావా, అది ఇక్కడ జారిపోయింది కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ పీతను అయితే మేము విడిచిపెడుతున్నాం. మేమైతే తిండి పట్టలేమనే అర్థమైపోయింది. వెళ్ళిపోతుంది అదైతే నెమ్మదిగా. మనమైతే ఇంకా కిందకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెండ్స్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. మొత్తం బురద నీళ్ళతో నిండిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే వాటర్ ఫాల్స్. ఇలా మనం కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కొద్దిమంది టూరిస్టులు వచ్చారు. మనం అయితే అలా కిందకి వెళ్ళిపోదాం. అయితే రెండో ఫ్రిడ్జ్ అన్నమాట, ఇందులోనే అందరూ చాలా ఫోటోలు దిగుతారు. ఇక్కడ నుంచి అయితే జాగ్రత్తగా దిగకపోతే చాలా జారు ఉంటుంది మెట్లు.
దాటగలమా బా? అది ఈతల ఒడ్డుకి దాటగలం అక్కడ. ఇక్కడైతే చెట్టు కొమ్మ కూడా పడిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే ఈ చెరువులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకు పీతలు దొరకచ్చు. రండి రండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాపరాయి అనమాట. ఇక్కడ నుంచి టూరిస్టులు వచ్చినప్పుడల్లా ఎక్కువ శాతం ఇలా జారుతారు. చాలా బాగుంటుంది ఇక్కడ. జారే వాళ్ళకి కానీ స్నానం చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ కోసం రాలేదు, పీతలు పట్టడానికి వచ్చాం కాబట్టి పీతల కోసం చూద్దాం. ఓకే లెట్స్ గో. మాకైతే మరో పీత కనిపించింది. వర్షంతో ఇది బయటకు వచ్చేసింది చూడండి. మాయ అయితే పరిగెడుతున్నాడు, చూస్తున్నారు కదా. అదైతే నీటిలోకి అయితే వెళ్ళిపోయింది. ఇలా వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు అంటే పీతలు బయటకు వస్తాయి. ఏం చేద్దాం, నెమ్మదిగా వెళ్దాం. పెయింట్ మడుపుకుంటాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాలా పెద్ద లోయ. మనకైతే వర్షం కూడా బాగా పడుతుంది. దీన్ని ఇప్పుడు దాటాలి. వచ్చాయి బావా. చూడు జాగ్రత్త, కింద లోయకి వెళ్ళిపోతావు. ఓకే మనమైతే వచ్చాం. సో ఇప్పుడు మన టార్గెట్ ఇక్కడే అన్నమాట. ఈ చిన్న చెరువులో అయితే మనం పట్టబోతున్నాం పీతల్ని. సో అది ఏ విధంగా పడతామో మన ఇద్దరి మన వాళ్ళ ఇద్దరికైతే బాగా తెలుసు అనమాట. ఇప్పుడు ఆ ఎరని కట్టుకోవడానికి మాకు కొంత కర్రలు కావాలి. ఆ కర్రలని ఇప్పుడు ఎలా సేకరించాలో నాకైతే అర్థం కావట్లేదు. మేమైతే కత్తి కూడా తీసుకురాలేదు. సో ఓకే, మనకైతే ఇక్కడ కర్రలు ఉన్నాయి. ఈ కర్రలను అయితే నేను నన్ను దింపుతారు అనుకుంటాను. ఇక్కడ దిగాల చీపురు కర్రలు అనమాట. చూడండి వాటర్ ఫాల్ అయిపోయి తీసుకెళ్తాను. పెద్దగా ఉందా? మన పీతలు పట్టాలంటే ముఖ్యంగా ఇలాంటి కర్రలనేవి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయితే ఫస్ట్ కర్రనైతే తీసేస్తున్నాడు. ఇది చాలా కొత్తగా ఉంటుంది పీతలు గట్ట. అయితే మనం కన్నాల ధర తొడకలేం కాబట్టి చిన్న ట్రిక్గా అయితే మేము పడతాము. ఫ్రెండ్స్ పట్టుకున్న ఎరనైతే పీతల కోసం ఇలా కట్టుకోవాలి. ఇలా కట్టిన ఎరన్ అయితే ఇప్పుడు నీటిలో వేసేద్దాం. అయితే ఇలా ఇలా వేసేయాలి. అయితే దీన్ని మనం పీత పడేదాకా వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్ నేను కూడా ఒకటి పట్టుకున్నాను. నేను కూడా ఒక దగ్గర వేద్దాం. ఇలాగే వెళ్దాం.
గోండి వాటర్ ఫాల్స్. మనమైతే ఇప్పుడు పీతల కోసం ఎర వేయబోతున్నాం. ఇక్కడ ఇక్కడ వేస్తున్నాను. మరి తప్పకుండా రావాలి. ఇలా వేసాను. మన ఒకటి దగ్గర అయితే పీత పడింది. ఇవ్వండి పడుతున్నాడు. మిస్ అయిపోయింది సార్. మనోడి దగ్గర అయితే పీత పడినట్టుంది. మళ్ళీ నాకు మిస్ అయింది. ఈసారి మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను నేనైతే. సక్సెస్ అవ్వాలి. దగ్గరికి వెళ్దాం. మనం పడుతుంది ఇక్కడైతే పడేసాడు. పట్టాడు పట్టాడు. రే రే జాగ్రత్త రే. రే 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 ఏమంటారు ఈ కూరలు అంటారు? కఠినమైన కూరలు కదా ఇవి. ఇది కొరికిందంటే ఇంకెందుకు పనిచేయ, మన చేయి కట్ అయిపోతుంది. మనోడు మోస్ట్ చేంజ్ అని కాబట్టి పట్టేశాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, పీత కొరికితే ఇలా ఊపుతుంది. చూడండి ఇలా ఊపుతుంది. మేము వర్షంలో తడిసి తడిసి పీతల్ని పట్టాం ఫ్రెండ్స్. చూడండి చాలా పట్టాము. ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.